श्रीमती माजी प्रधान इंदिरा गांधी गारी मुफ वर्धंति पुनस्मरिंचुकोनी आमे चिन्ननाटि नुंची राजकीयालो उंटू प्रजा सेवकु अंकितं चेस्तू स्वातंत्र पोराटंलो जैलु जीवितंलो चूसी राजकीयंलो भारत देश प्रजलु बागुंडाला अनि कठिन निर्णयालु तीसुकोनी आमे भारत देश कोसम प्राणाल अर्पिंचिन एकैक व्यक्ति श्रीमती इंदिरा गांधी आमनु सूर्य चंद्रुडंत वरकु भारत प्रजलु एन्नडु मरिचिपोकुंडा गुंडेलो पेट्टुकुंटारु అలాంటి శ్రీమతి ఇందిరా గాంధీ ప్రజలకు ఏ విధంగా ఉండాలా సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉండాలా ప్రజలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరూ చాలా బాగుండాలా అనే నిర్ణయాలతో పరిపాలించే ఏకైక మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ గారు రెండవది వస్తే మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమరావతి కొనసాగాలని రైతులు 318వ రోజు కొనసాగుతాం రైతుల ఉద్యమాలు నిరసనలో భాగంగా ఆనాడు రాజధాని కోసం భూమిని చిన్నలకు సన్మానం సత్కారాలు చేశారు ఈ రోజేమో వాళ్ళ చేతులకు వేడి వేసినారు అక్రమ అరెస్టులు అక్రమ కేసులు చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన పేరుకేమో యువజన రైతు పరిశ్రమక అని చెప్పి రైతుల గురించి పార్టీ పెట్టారు రైతు ద్రోహి రైతుకు అనగదొక్కే ప్రభుత్వం ఏదో ఏనుందంటే ఇది ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఇదే ఉదాహరణ రైతులకు అక్రమ కేసులు పెట్టి మన నర్సరావుపేట సబ్ జైల్లో నుంచి గుంటూరు జిల్లా జైలుకు తీసుకెళ్తూ బస్సులో 7 మంది రైతులకు అమర్ బాబు రామారావు సందీప్ నరేష్ రవికాంత్ కిషోర్ అనే 7 మంది రైతులకు బస్సులో తీసుకెళ్తూ వాళ్ళ చేతులు కట్టేసి సంకెళ్ళ వేసి తీసుకుపోవడం చాలా దురదృష్టం వాళ్ళేమి నేరస్తులు కాదు నస్లైట్లు కాదు దేశద్రోహులు కాదు నరహంతకులు కాదు రైతుల కోసం రైతులు వాళ్ళకు జరిగే అన్యాయం కోసం ఉద్యమించి ప్రభుత్వం నిరసన తెలుపుతుంటే ఈ విధంగా అరెస్ట్ చేసి బెయిల్ తీసుకోవడం ఇంతకన్నా ఈ ప్రభుత్వానికి దర్శనం లేదు రైతుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము ఒకటే కోరుతున్నాం ఈ ప్రభుత్వానికి మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ అధికారులు ఎవరు ఆదేశాల మేరకు అరెస్ట్ చేసినారో వాళ్ళు కేసులు బలాయించినారో ఆ బెయిల్ తీసుకునే ప్రయత్నం ఈ అధికారులు చేస్తే ఈ పోలీసులు చేసినారో వాళ్ళని చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం।